Can we hear some noise for Rashmika Mandanna? Extremely talented and beautiful. Our own Rashmika Mandanna. Chappalatho swagatham palukutunnam. Thanaki bokeh ivvalsindika. Robo Dino. Adineta Mrs. Enetvanti Neelima garini stage pai sadharanga aahvanistunnamu. And Bharat Kumar garu Neelima garu stage pai raavalsina request chestunnam. Rashmika okkasari itu vaipu kuda. అటు వైపు కూడా వామ్మో ఇన్ని ముద్దులు పెడితే ఆ సామె తట్టుకోలేకపోయాడు మరి ఈ సామెలు ఎట్లా తట్టుకుంటారు ఏమ్మా ఆయన ఫైర్ ఆయనే తట్టుకోలేకపోయాడు వీళ్ళు ఎలా తట్టుకుంటారు చెప్పు అన్ని ఫ్లయింగ్ కేసులు వేస్తే రష్మిక యూ హ్యావ్ టు స్పీక్ అలాట్ మామూలు సక్సెస్ కాదు లేదు లేదండి కొంచెం మాట్లాడి అట్లా వెళ్ళిపోతా వెళ్ళిపోతే కుదరదు ఎందుకంటే బన్నీ సార్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు నేను ఎట్లా బన్నీ సార్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో మరి మిమ్మల్ని చూడడానికి కూడా అంతే వెయిట్ చేస్తున్నారు భరత్ కుమార్ గారు అండ్ నీలిమ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రజెంట్ చేస్తున్నారు మీకు తిరుపతి వచ్చినందుకు తిరుపతి కానుకగా ఆ భగవంతుడు మీ ఇంటికి రాబోతున్నాడు కంగ్రాచులేషన్స్ రోబో డైనర్స్ ఫస్ట్ టైం ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేశారండి మన తిరుపతిలోనే ఫర్ ద ఫస్ట్ టైం రోబోస్ వచ్చి మీకు సర్వ్ చేసి మీకు ఫుడ్ పెట్టి మీకు సర్వీస్ చేస్తే ఎలా ఉంటుంది ఏదో రోబో సినిమాలో చూసాం రజనీకాంత్ గారి సినిమాలో అది పాసిబుల్ అవుతుంది మన తిరుపతిలో బికాజ్ ఆఫ్ భరత్ గారు కంగ్రాచులేషన్స్ ఒక రోబోని రష్మిక కూడా పంపించండి బాడీగార్డ్గా మీకు తట్టుకోలేకపోతున్నాం తనకి తన ఫాలోయింగ్ని ఏదైనా ఒకటి క్రియేట్ చేసి తన కోసం ఒక బాడీ గార్డ్ని పంపించండి రోబో రూపంలో లేకపోతే తనకు వడ్డించడానికి రష్మిక స్టేజ్ ఈజ్ యువర్స్ హాయ్ తిరుపతి ఏం బా బాగున్నారా ఏదోటి ట్రై చేసా బాగున్నారా అసలు సినిమా చూసేస్తారా చూడారా లేదా అంటే టికెట్లు దొరకట్లేదు అంటున్నారు మీరైతే చూసారు అంటున్నారు ఏం నమ్మాలి చూసారా నిజంగా అబద్ధం చెప్పట్లేదుగా వినట్లే ఇంకా మంచిగానే అసలు మన పుష్ప గారు చింపేశారుగా అదే బెటర్లే మన పుష్ప గారు చింపేశారుగా అస్సలు ఇట్లా కదా నేనైతే చెప్తున్నారండి పుష్ప గారికి ఈసార్లు నేషనల్ అవార్డ్ కాదు ప్రతి అవార్డ్ రాకపోతే ఫస్ట్ హర్ట్ అయ్యేది నేనేనండి అసలు ఆ స్క్రీన్ మీద పుష్ప గారిని చూసేటప్పుడు అబాబాబాబాబా ఏం పర్ఫార్మెన్స్ ఏం యాటిట్యూడ్ ఏం అసలు సార్ ఒకటి చెప్పు రష్మిక అలా బాగున్నాడా ఇలా బాగున్నాడా అంటే నా పుష్ప లాగానే బాగున్నాడు మన బన్నీ సార్ కదా ఏం చేసినా బాగుంటుంది అంతే అయితే బన్నీ గారు చాలా ప్రేమగా పిలుస్తుంది ఫ్యాన్ కాదు ఫ్యాన్ పైన ఏమైనా ఉంటే అది నేనే చింపేశారండి సుక్కు గారు అసలు ఇప్పుడు బన్నీ సార్కి ఫస్ట్ హాఫ్లో ఏదో ప్రామిస్ చేశారంట ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు నాకు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు 200 మిగిలినాయి సెకండ్ హాఫ్లో ఆ 200 నాకు కావాల్సిందే అసలు ఏం చేశారు అబ్బా సుక్కు సారు బన్నీ సారు అంటే ఏం మాట్లాడాలి అని అర్థం కావట్లేదు మీలాగానే నేను కూడా ప్యూ 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 అంటూ ఇప్పుడు డాన్స్ చేయాలి అంతే డిఎస్పి గారు ఊ అంటావా ఊ అంటావా మావా అంట సామి సామి అంట ఏ బిడ్డ ఇది నా అడ్డ అంట ఏంది సార్ మీరు అసలు సాంగ్స్ అబ్బా బాబా బాబా బాబా
నా టీంకి దృష్టి పడుతుంది అని అందరి దృష్టి నేను తీసుకుంటున్నా కదా. మీరు కూడా దృష్టి పెట్టకండి. ఈ ట్రియో చాలా 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 సినిమాలు చేస్తారు, చాలా చాలా ఇంకా హిట్లు కొడతారు. నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నా. హాయ్ రే రే రే, చూసుకోండి రా అబ్బా, ప్లీజ్ అబ్బా, మేము ఇక్కడే ఉంటాం. మైత్రి సార్, మీ వల్ల ఈ సినిమా ఇట్లా ఈ లొకేషన్లు ఈ వడ్వైసే అన్ని ఎన్ని పాసిబిలిటీస్ పుష్ప అవ్వాలంటే మీరు ఇంత స్ట్రాంగ్గా పిల్లర్ లాగా నిలిచారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సునీల్ గారు, అనసూయ మ్యామ్. అసలు నేను చెప్పేలాగా ఫస్ట్ లుక్ వచ్చేటప్పుడు మీరిద్దరు అని ఐ రియలీ కుడెంట్ రికగ్నైజ్ యూ. సినిమా చూసేటప్పుడు ఓకే ఫైన్, నేనే కదా ఫిల్మ్లో చేస్తున్నా, నాకు తెలియాలి అని ఐ వాజ్ ఫిక్స్డ్. కానీ ఫస్ట్ లుక్ చూసేటప్పుడు ఐ సీరియస్లీ కుడెంట్ రికగ్నైజ్ యూ. ఏం చేశారండి ఆ కళ్ళలో, అసలు యువర్ లుక్తో ఐ కుడెంట్ రికగ్నైజ్ ఓన్లీ. అమేజింగ్. అయితే ఆర్ కూబా సార్, వాట్ క్యాప్చరింగ్ యూ డిడ్ సార్, ఐఎమ్ సర్ప్రైజ్డ్ లైక్ ఇన్ సచ్ లొకేషన్స్ ఇన్ దట్ వర్షం, ఇన్ దట్ వాట్ రెయిన్, ఇన్ దట్ రెయిన్, ఇన్ దట్ హీట్, ఇన్ దట్ ఫారెస్ట్. ఐ డోంట్ నో హౌ యూ గైస్ హావ్ క్యాప్చర్డ్ ఇట్. వెల్ డన్. హలో, అరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కేశవా, ఎట్లా ఉన్నావురా? హాయ్ కేశవా. కేశవా మీరు మాత్రం చింపేశారు. ఇప్పుడు కేశవనే వస్తుంది, జగదీష్ అని రావట్లే. కేశవ సూపర్గా చేశారు. మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆబాబా బాబా ప్రవీణ, మీరందరూ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ హావ్ డబ్ సో వెల్. డబ్బింగ్కి కారణం ఏంటంటే మన డైరెక్షన్ టీమ్ అబ్బాయిలు ఇక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళకే వెల్ డన్ అబ్బా. పిలుస్తున్నాను అనగానే అందరూ కోడి జుట్టు అందరు సెట్ చేసేసుకున్నారు జుట్టు అందరు, నేను చూసా చూసా. అందరికి ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి హ్యాట్స్ ఆఫ్ టు యూ బాయ్స్. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది కదా పుష్పద రూల్, వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామో. రష్మిక నువ్వు విన్నావా లేదో? ఏవడో పిచ్చేంద్ర రే, అది చూడట్లేదని వాడి కోపం. అంటే మీకు ఒక విషయం తెలీదు, ఆ పిల్ల చూస్తే ఏమవుతుందో తెలుసా? సుకుమార్ సార్ లాంటి డైరెక్టరే, వారు అంతమంది హీరోయిన్స్ని షూట్ చేశారు, అంత బ్యూటిఫుల్గా తీశారు. వారే ఎడిటింగ్ రూమ్లో ఒక్కోసారి ఈ పిల్ల చూపుకి కళ్ళు తిప్పేసుకునేవాళ్ళంట. అంత 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 పులిలో ఉండేవంట, అంత టైగ్రెస్ లుక్ అంట. అంత కోపం మరి చూస్తే నువ్వు తట్టుకోగలవా? చూడు కళ్ళ కళ్ళు పెట్టి ఏందబ్బా, అదే 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 పంపిస్తున్నాష్, అంతే కొన్ని గుండెలు బద్దలైపోయాయి. సరే అందరూ ఒక దానికోసం వెయిట్ చేస్తున్నారబ్బా. ఆ నడుమేంటి, అదేమన్నా నయాగార ఫాలా? అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచో ఎక్కడికో హిప్పు కొట్టింది. అండ్ ఆ సిగ్నేచర్ మూమెంట్ అంటే బండి గారు మీదేదో హవా వచ్చేసినట్టుంది, నెక్స్ట్ లెవెల్ డాన్స్ చేసేసింది పిల్ల. మా గురుగారు కదా, ఆ షాడో తగిలింది అంతే, తగిలితే ఎవరైనా అలా మారిపోవాల్సిందే, మినీ బన్నీలా మారిపోతారు అంతే. ఒక్కసారి ఫ్యాన్స్ కోసం అంతే అండి, లేకపోతే ఫీల్ అయిపోతారు అసలు. ఇది మనది మాస్ పార్టీ, నాలుగు రోజులు 200-300 లెక్క ఏంటి, ఆల్ ఇండియా రికార్డ్ ఇది కదా. మీ ఎనర్జీకి కొంచెం హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిందే అండి. మరి ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళు ఇక్కడ, వద్దన్న ఎనర్జీ రావాల్సిందే కదా. ఎరా మీరు చేస్తే నేను చేస్తా, నా వల్ల కాదు లేదు, మీరు చేయాల్సిందే నేను చేస్తా. అసలు మనకు కష్టం కానీ నువ్వు సౌండ్ వేసుకో స్వామి, ఈ పిల్ల ఏదో ప్లాన్ వేస్తుంది కానీ నువ్వు సౌండ్ వేసుకో. కొంచెం
కదా ఖచ్చితంగా సౌండ్ వేసుకో సామి అర్జుడు అదే మరి చాలా షై ఫీల్ అవుతున్నా అవునారా బంగారం నువ్వా అవును అత్తగా కానీ సినిమాలో ఈ పిల్లలు ఊరికి ఏడుస్తుందని చెప్పావు సామి ఏడ ఏడ్చింది అసలు ఏదో ఒక్కసారి అంతే కానీ సీన్ అంటే అదబ్బా ఇట్లాంటి మొగాడు ఒక్కడని ఉండాలి ప్రతి ఆడపిల్ల జీవితంలో నిజంగా ఏం చేశారు సార్ ఆడపిల్లని ఎలా కాపు కాయాలి అని బ్రోమాలు నిక్కబొడిచాయంటారు నిజం అది సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాసేపు అక్కడ కూర్చుంటే ఇంకొక ఐకాన్ని పిలుస్తాను నేను చేయి పైకి అందరికి ఒక కిస్ ఇచ్చేసి వెళ్ళిపోయి మందన ఫ్లయింగ్